విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో ఒక్కరోజే 3 గంజాయి కేసులు పట్టుకున్నామని ఎస్ఐ తారకేశ్వరరావు తెలిపారు. పంజాబ్కు చెందిన కొంతమంది బట్టల వ్యాపారం చేస్తూ వాటి మధ్యన గంజాయి పెట్టి తరలిస్తుండగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లని వెల్లడించారు. వారి వద్ద నుండి 400 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇదే రోజు మండల కేంద్రంలో 4 కేజీల 16 కేజీలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. రెండువేల ఇరవై రెండు సుమారు మనకి సాయంత్రం 18 గంటల టైంలో, అంటే సాయంత్రం 6 గంటల టైంలో ఎస్ఐ గారికి, ఎస్కోటా ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఆర్టీసీ కాంప్లెక్స్లో మొత్తం ఒక 7 మెంబర్స్ ఈ బిలాంగ్స్ టు, వీళ్ళందరూ కూడా మా పంజాబ్ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళు ఒరిస్సా బెజ్జా, ఒరిస్సా స్టేటు, అక్కడ నుంచి సుమారు ఒక 400 కేజీల వరకు గాంజాయి. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ వ్యాపారం ఏంటంటే ఈ దుప్పట్లు గట, చలికాలంలో ఈ దుప్పట్లు గట అమ్ముతారు. ఈ అమ్మిన దీంట్లోనే వీళ్ళు ఏంటంటే ఈ గంజాయిని దాంట్లోనే లోడ్ చేసుకుంటూ వచ్చి మన కాంప్లెక్స్లో దిగి అక్కడ నుంచి బస్సు కంటూ వెయిట్ చేస్తూ ఉంటుండగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం, మనం విఆర్ఓని తీసుకుని ఎస్ఐ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే దగ్గర సుమారు ఒక 400 కేజీల వరకు గాంజాయి దాంట్లో, ఏదైతే బట్టలు ఉన్నాయో దాంట్లోనే కన్సీల్ చేసుకొని దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఇల్లీగల్గా చేస్తున్నారు. దాని మీద విఆర్ఓ సమక్షంలో, అది మీడియా సమక్షంలో రిపోర్ట్ వేసుకుని దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యి ఎవరైతే 7 ఉన్నారో వాళ్ళందరూ నన్ను అరెస్ట్ చేసి ఈవేళ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అయితే ఉండడం అయితే హైదరాబాద్ మూసాపేటలో ఉంటాడు. ఈయన దగ్గర నుంచి ఒక 4 కేజీస్ కూడా మనం సీజ్ చేసాం. ఈ 2 కేసులు అంటే మొత్తం 3 కేసులు మనం రిజిస్టర్ చేసాం అన్నమాట. దీంట్లో మిగతా అందరినీ కూడా రిమాండ్కి పంపిస్తున్నాం. మనకి సాయంత్రం 18 గంటల టైంలో, అంటే సాయంత్రం 6 గంటల టైంలో ఎస్ఐ గారికి, ఎస్కోటా ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్టీసీ కాంప్లెక్స్లో మొత్తం ఒక 7 మెంబర్స్ వీళ్ళందరూ కూడా మా పంజాబ్ స్టేట్కి సంబంధించిన వీళ్ళు. ఒరిస్సా బెజ్జా, ఒరిస్సా స్టేట్, అక్కడ నుంచి సుమారు 400 కేజీల వరకు గాంజాయి. వాళ్ళు ఏదైతే, వాళ్ళ వ్యాపారం ఏంటంటే ఈ దుప్పట్లు గట, చలికాలంలో దుప్పట్లు గట అమ్ముతారు. ఈ అమ్మిన దీంట్లోనే వీళ్ళు ఏంటంటే ఈ గంజాయిని దాంట్లోనే లోడ్ చేసుకుంటూ వచ్చి మన కాంప్లెక్స్లో దిగి అక్కడ నుంచి బస్సు కంటూ వెయిట్ చేస్తూ ఉంటుండగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం, మనం విఆర్ఓ తీసుకుని ఎస్ఐ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే దగ్గర సుమారు 400 కేజీల వరకు గాంజాయి దాంట్లో, ఏదైతే బట్టలు ఉందో దాంట్లోనే కన్సీల్ చేసుకుని దాన్ని ట్రాన్స్పోర్టేషన్ దగ్గరగా చేస్తున్నారు. దాని మీద విఆర్ఓ సమక్షంలో, అది మీడియా సమక్షంలో రిపోర్ట్ వస్తుంది. దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యి ఎవరైతే 7 ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈవేళ రిమాండ్కి పంపడం జరిగింది.